గురుగారు, ఏవైనా దైవ సంబంధిత శ్లోకాలను పారాయణ చేయాల్సి వచ్చేటప్పుడు సంస్కృత శ్లోక మూలాన్ని అలాగే దాని తాత్పర్యం సహితంగా పారాయణ చేయాలా, లేకపోతే తెలుగు వచనాన్ని కూడా పారాయణ చేయొచ్చా? రెండిట్లో దేనికి ఫలితం ఎక్కువగా ఉంటుంది? బావుందమ్మా. పారాయణము అంటే భక్తితో చేసేటువంటి కార్యక్రమము. ఇది చేసేటువంటి సమయంలో మనకు ఒక వాల్మీకి రామాయణం ఉంది, లేకపోతే సంస్కృత శ్లోకం ఉంది, సంస్కృత స్తోత్రం ఉంది, ఇది చదవాలా, లేకపోతే దానికి తెలుగు అనువాదం తాత్పర్యం రాశారే ఆ తెలుగు అనువాదం చదువుకుంటే పారాయణ చేస్తే సరిపోతుందా అని అంటే, పెద్దవాళ్ళు చెప్పారు నాయన, మూలం ఏదైతే ఉన్నదో నువ్వు పారాయణ చేసేటప్పుడు తప్పనిసరిగా మూల అక్షరాలని మాత్రమే చదవాలి, సంస్కృత మూలమే చదవాలి, దానికి తెలుగు తాత్పర్యం చదవకూడదు, చదివితే నీకు పారాయణ చేసినటువంటి ఫలితం రాదు. మరి వెంటనే మనకి, స్వామి ఇదేంటండి, నేను తెలుగువాడిని, మరి నేను పారాయణం చేస్తాను, సంస్కృతమే ఎందుకు చదవమంటున్నారు? మంచి ప్రశ్న. సంస్కృతం నామ దైవీ వాక్, తెలుగు నామ దైవీ వాక్ అనే పదం లేదమ్మా. అది ఎందుకు లేదంటే దానికి జవాబు నేను చెప్పలేను. సంస్కృతం నామ దైవీ వాక్, దేవతలు పలికేటువంటి భాష సంస్కృతం, సంస్కరించబడినటువంటి భాష. అందువల్ల తెలుగు తక్కువదని కాదు నా ఉద్దేశం. నేను తెలుగువాడిని, తెలుగు భాషను అభిమానించేవాడిని, కానీ పారాయణం చేసేటప్పుడు బీజాక్షరాలు కానివ్వండి, ఆ మంత్ర ఫలసిద్ధి కానివ్వండి, తొందరగా నీకు సంస్కృత అక్షరాల్లో వస్తుంది. గాయత్రి మంత్ర జపం చేయమన్నారు ఉపనయనం చేసుకున్నటువంటి వాళ్ళని. నాయన రోజు మూడు పూటలా సంధ్యావందనం చేసుకోరా అన్నారు. అక్కడ ఆ మంత్రం ఏదైతే ఉందో, అందరికీ తెలిసిన మంత్రం, ఆ మంత్రాన్ని చదవకుండా దానికి తెలుగు అనువాదం నేను పారాయణం చేస్తాను, 116 సార్లు నేను ఆ గాయత్రి మంత్రాన్ని, తెలుగు అక్షరాల్లో ఉన్నది కదా ఆ తెలుగు తాత్పర్యం, మమ్మల్ని మా బుద్ధిని సరిగ్గా నువ్వు నడిపించుగాక, దాని అర్థం అంతేనమ్మా. ఏం లేదు గాయత్రి, ఓ సూర్య భగవానుడా, మా బుద్ధిని నువ్వు సరిగ్గా నడిపించుగాక, నువ్వు సరిగ్గా నడిపించవయ్యా అని ఆ గాయత్రి మంత్రమేకి అర్థం. నేను ఈ జపమాల ఇలా పట్టుకొని, ఓ సూర్య భగవానుడా మా బుద్ధిని సరిగ్గా నడిపించు, మా బుద్ధిని సరిగ్గా నడిపించు అని నేను అంటానండి అంటే వద్దన్నారు. ఏదైతే నీకు మంత్ర ఉపదేశం జరిగిందో, ఆ సంస్కృత బీజాక్షరాలలో జరిగిందో దాన్నే జపించమన్నారు. అలా అని చెప్పి సరిగ్గా పలకలేకపోతే మరి ఆ పాపం వస్తుంది కదా. ఏం లేదు, మారిపోతుంది కదా, అసలు ప్రయత్నం చేసావు కదా అంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ తప్పు చెప్తారు, ఆ తప్పును ఎవరైనా సవరిస్తే సవరించుకోండి, ఎందుకంటే నీ జీవితం బాగుపడాలని చెప్తున్నారు. పారాయణ ఫలితం నీకు రావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా సంస్కృతమే చదవాలి, తెలుగు చదవకూడదు, తెలుగు తాత్పర్యం చదవకూడదు. ఎందుకంటే ఆ సంస్కృత పదాలంటే మనకి దూరంగా ఉన్నాయని అనుకోకూడదు. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం, మనం మాట్లాడేటువంటి నిత్యమైనటువంటి భాష నిత్యము సంస్కృతం, భాష సంస్కృతం. ఇవన్నీ ఏంటంటే మనం మాట్లాడేటువంటి భాషలో 80% వరకు కూడా సంస్కృతమే మాట్లాడుతున్నాం తెలియకుండా. అందువల్ల సంస్కృతం దూరమైనటువంటి భాష కాదు, మనందరి హృదయాలకి దగ్గరైనటువంటి భాష. అందువల్ల పారాయణ క్రమంలో తప్పనిసరిగా సంస్కృతమే చదవాలి.